Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Anam silent avadam venuka shocking reason. Time manadi kaanappudu tongue slip kaakudadu. Andulonu balamaina nayikudu unna partylo noru medapakudadu. ఈ విషయం సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి త్వరగానే అర్థమైనట్లుంది. అందుకే సైలెంట్ అయ్యారు. ఆనం రామనారాయణ రెడ్డి నోరు మెదపడానికి కూడా వీలులేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మంత్రి పదవి దేవుడు ఎరుగు. ఆయన తన నియోజకవర్గం విషయంలోనే టెన్షన్ పడుతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి నిన్న మొన్నటిదాకా పార్టీపై విమర్శలు చేశారు. తనకు మంత్రి పదవి దక్కలేదన్న ఆక్రోశం కావచ్చు, జూనియర్లు ఎదుగుతున్నారన్న అసహనం కావచ్చు, జగన్పై కోపం కావచ్చు, వెరసి మొత్తం మీద సొంత పార్టీపై విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఇసుక క్రికెట్ మాఫియాల గురించి మాట్లాడారు. తన నియోజకవర్గంలో పనులు జరగకుండా అడ్డుకున్న దానిపైన ప్రశ్నించారు. ఇదంతా స్థానిక మంత్రిని దృష్టిలో పెట్టుకుని చేసిందేనంటారు. వీఆర్ కాలేజీ వ్యవహారంలో మంత్రి అనిల్తో పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోక్యాన్ని ఆనం రామనారాయణ రెడ్డి సహించలేక ఇలా అన్నారన్నది వాస్తవం. అయితే తాజాగా ఆనం రామనారాయణ రెడ్డికి మరో సమస్య పట్టుకుంది. నెల్లూరు జిల్లా బ్రాండ్గా ముద్రపడిన పేరు ఆనం. ఆనం అంటేనే నెల్లూరు టక్కున గుర్తొస్తుంది. కొన్ని దశాబ్దాల పాటు నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబాలు రాజకీయాలు చేశాయి, ఉన్నత పదవులు పొందారు. అలాంటిది ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాకు దూరమయ్యే పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉంది. పార్లమెంటు నియోజకవర్గాలుగా జిల్లాలు ఏర్పడితే ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహించే వెంకటగిరి తిరుపతి జిల్లాలోకి వెళ్ళిపోతుంది. దీంతో ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాకు దూరం అవ్వక తప్పదు. వెంకటగిరిని నెల్లూరు జిల్లాలో కొనసాగించే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి ఎదుట రెండే ఆప్షన్లు. ఒకటి, వెంకటగిరిని తిరుపతి జిల్లాలో కలపకుండా చేయగలగడం. రెండవది, ఆయన వచ్చే ఎన్నికలకు తనకు అచ్చొచ్చిన ఆత్మకూరు నియోజకవర్గానికి వెళ్లడం. ఇలా అయితేనే ఆనం కుటుంబంపై నెల్లూరు బ్రాండ్ ఉంటుంది, లేకుంటే లేదు. ఇందుకోసమే ఆనం రామనారాయణ రెడ్డి సైలెంట్ అయ్యారంటున్నారు.